ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి వేములకోట చెరువులో కొన్ని రోజులుగా వందల టిప్పర్లు ఎచ్చెదగా అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్నారు. వీటి గురించి ఎన్నిసార్లు ప్రచార మాధ్యమాల్లో వచ్చినా అక్రమ గ్రావెల్ నిర్వాహకులకు చీమ కుట్టినట్లు లేదు. పక్కా సమాచారాన్ని ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన అధికారులు ఏమాత్రం చొరవ చూపకపోవడం గమనార్హం. ప్రస్తుతం నికరంపల్లి చెరువులో టిప్పర్లతో అనుమతి లేకుండా వేసిన వెంచర్లోకి అనుమతి తీసుకోకుండా గ్రావెల్ తవ్వుతున్నారు. అలాగే మార్కాపురం మండలం పరిధిలో చుట్టుపక్కల అనుమతి లేని వెంచర్లు కోకొల్లలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుంది. అలాగే మార్కాపురం మండలంలోని చెరువులు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతూ ఆక్రమదారులు చెరువులోని తిష్టవేసి ఇసుక బట్టీలు పొలాలు వేసుకుని ఆక్రమించుకుంటున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మార్కాపురం మండలంలో ఇటువంటి ఆక్రమణలు అనేకం జరుగుతున్నప్పటికీ మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. పోతున్నా.